ఆడేవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారములు సమస్తమును సృష్టించిన భగవంతునికి కృతజ్ఞతలు నేను సూర్యమూర్తి మూలిక పరిశోధన సాధకుడిని వనమూలిక అనుభవ ప్రకృతి వైద్య నిపుణుని మిత్రులరా వీడియోనందు మీరు చూస్తున్న తీగి చెట్లను ఉగ్రబూతం లేదా ఉగ్రబూతాలి అని అంటారు ఈ ఉగ్రబోతం చెట్లు మూడు రకములుగా ఉన్నవి ఇప్పుడు మీరు వీడియోనందు చూస్తున్న చెట్లు విశేషంగా అన్ని రకముల అడవులు ఉంటాయి మిగిలిన రెండు రకములు ఎత్తైన కొండ శిఖరములు దట్టమైన పొదలు విశేషంగా మనుషులు తిరిగిన ప్రత్యేకమైన పరిసర ప్రాంతాల్లో ఉంటాయి అందులో ఉన్న మూలిక గుణములు ఈ చెట్లు ఎందునో ఉన్నవి ఈ చెట్లు యొక్క తీగలపై బెరడు ప్రత్యేకమైన రూపముల నిర్మాణముతో ఏర్పడి ఉన్న కారణంగా గాలి వీచినప్పుడు పాము బొసు కొట్టే శబ్దము వలె సన్నని శబ్దము వస్తుంటుంది తీగను తాకినను కత్తిరించినను గమనించినట్లయితే అందులో ఉన్న రసాయన కారణంగా కొన్ని సందర్భాల్లో బొసలు కొట్టే విధంగా సన్నని శబ్దము వినిపిస్తుంటుంది మరియు చెట్లు కొన్న రసాయన పాషాణ కారణంగా కొన్ని రకముల పురుగులు కీటకములు చెట్లు దగ్గర రాలిపోయి ఉంటాయి ఇందుకు కారణంగా ఈ చెట్లను ఉగ్గురబోతామని పిలుస్తారో ఏమో అమావాస్య లేక గ్రహణ సమయమునందు మూలికలకు చేయవలసిన ఉపచారములన్నీ చేసి వేర్లను మరియు తీగలను కావలసినంత సేకరించుకోవలను ఉపయోగములు ప్రయోగములను తిరిగి పంపించుట అనగా ఈ మూలికలను ఇంటిలో ఈశాన మూలయందు ఉంచిన దిష్టి దోషములు అదే పనిగా ఎవరైనా చేసిన చెడు ప్రయోగములు చెడుపులు చేతబడు లాంటివి వారికే రివర్స్ అయ్యి తిరిగిపోతాయంట ఈ తీగ తీగబెరడును దంచి ఈబుధియందు చేర్చి ఆవేశ గ్రహములు ఆవహించిన వారిపై చల్లిన వెంటనే అణిగిపోవును ఇంటిలో ఏదైనా గ్రహపీడలో ఉన్నవి అనిపిస్తే తీగి బెర్రడను సాంబ్రానియందు కలిపి ధూపం వేసినట్లయితే అలాంటి సమస్యలు తొలగిపోతాయి చేతబడులు గ్రహాదులు ఉన్నవే అని అనుమానం ఉన్న స్థలములో తీగబెరడు స్వర్ణముతో పసుపు అచ్చంతలు కలిపి చల్లవలెను ఆ బాధలు తొలగిపోతాయి వేరును తాయితినందు ఉంచి ధరించవచ్చును పూజ గ్రహమందు ఉంచి పూజించవచ్చును అన్ని రకముల అల్లరలు అన్ని శాంతి కలుగును కొన్నిమంది మిత్రులు అడిగిన కోరిక మేరకు ఈ చెట్లను చూపించడం జరిగినది మిగిలిన రెండు రకములైన ఉగ్రబోతం చెట్లను తగిన సమయములో తెలియజేయగలను అందరికీ కృతజ్ఞతలు